విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు చాలా మనీ గురించి టెక్నిక్స్ అడుగుతూ ఉంటారు సోర్సెస్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి సోర్సెస్ గురించి మేము ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి ఎలా అట్రాక్ట్ చేసుకోవచ్చు వాటిని లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఇవన్నీ సాధ్యం అంటూ ఉంటారు కదా మేము ప్రాక్టీస్ చేస్తున్నాం మాకు అవ్వట్లేదు సో మీరు ఏమైనా టెక్నిక్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఎలా సక్సెస్ అయిందో చెప్పండి లేదంటే మీకు తెలిసిన కొన్ని టెక్నిక్స్ మాకు ఎలా చేయాలో ఒకసారి చెప్తే మేము చేస్తాము మేము ట్రై చేస్తాము అంటున్నారు సో మరి వాళ్ళ కోసం ఏదైనా టెక్నిక్ కానీ మీకు సంబంధించింది ఏదైనా కానీ షేర్ చేస్తారా ఈరోజు ఒక మంచి టెక్నిక్ ఏంటంటే వాటర్ గ్లాస్ టెక్నిక్ మనం యూజ్ చేసుకోవచ్చు పంచభూతాల్లో ఒకటైనటువంటి వాటర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది కదా మనం గుళ్ళో వాటర్ యూజ్ చేస్తాం తీర్థంగా యూజ్ చేస్తాం ఓకే అలాగే హోలీ వాటర్ అని చెప్పి చర్చ్లో ఇస్తూ ఉంటారు మసీదులో ఇస్తూ ఉంటారు ఓకే సో ఈ వాటర్కి ఒక ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఉందన్నమాట అంటే ఒక మనం ఒక ప్రాక్టికల్ చేసామంటే వాటర్ని పట్టుకొని మన యొక్క ఫీలింగ్స్ని మనం ఎగ్జిబిట్ చేసినప్పుడు దాంట్లో జరిగినటువంటి మార్పులు ఆ మె మాలిక్యూల్స్ విచ్చాభిన్నంగా అయిపోతాయి అనమాట అంటే మనం పాజిటివ్ థాట్ ఉంటే అవి ఒక రకంగా ఉంటాయి మనం నెగిటివ్ థాట్స్ ప్లే చేసామనుకోండి నెగిటివ్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంటాయి ఎప్పుడన్నా మీరు గమనించినట్టయితే సో దీని మీదనే ఒక జపాన్ సైంటిస్ట్ మెసారో అనేవాళ్ళు చాలా రీసెర్చ్ చేసి మనకి మనకిచ్చారనమాట అయితే మన బాడీలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ ఉంది ఈ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ మన తల దగ్గర నుంచి కాళ్ళ వరకు కూడా ప్రవహిస్తూనే ఉంటుంది సో వాటర్ లేనిది మనం బతకలేము ఈ వాటర్ గ్లాస్ టెక్నిక్ని ఎలా అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని అంటే చాలామంది ఏంటంటే మేము పేపర్ మీద రాయాలా టూ టెక్నిక్స్ టూ విధాలుగా మనం దీన్ని ఫాలో అవ్వచ్చండి ఏంటంటే ఒకటి ఒక గాజు గ్లాస్ తీసుకొని గాజు గ్లాస్ అయితే బాగుంటుంది మెటల్ కన్నా కూడా తీసుకొని ఆ గాజు గ్లాస్ని మన కుడి చేత్తో పట్టుకొని మనకు ఏం కావాలో నేను ఇలా ఉండ ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత అంటే ప్రజెంటెన్స్లో మనం ఎలా ఉండాలనుకున్నామో ఆ విధంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత అని పాజిటివ్గా ఎఫర్మేషన్స్ మనం చెప్పుకుంటూ ఆ గ్లాస్ని కాసేపు పట్టుకొని మన ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా దాంట్లోకి ఇమర్స్ చేయాలి ట్రాన్స్మిట్ అయిపోతుంది ట్రాన్స్మిట్ అయిన తర్వాత ఆ వాటర్ మనం తాగడం ఒక విధమైందండి ఇంకొకటి ఏంటంటే టూ గ్లాసెస్ తీసుకోవాలి టూ గ్లాసెస్ తీసుకొని ఒక దాని మీద మన ప్రజెంట్ కండిషన్ మన ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే నేను ప్రస్తుతం ఇలా ఉన్నాను అని నువ్వు మనసులో అనుకున్నావు కానీ తర్వాత నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు నీ దగ్గర ఇప్పుడు పదివేల రూపాయలు ఉన్నాయి ఈ పదివేలు నువ్వు ఒక లక్ష రూపాయలు చేయాలనుకుంటున్నావు సో ఈ పదివేలు నీ దగ్గర ఉన్నందుకు కృతజ్ఞత చెప్పుకుంటూ ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ని లక్ష రూపాయలు పేస్ట్ చేసినటువంటి గ్లాస్కి పోర్ చేసి నేను లక్ష రూపాయలు కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత అని చెప్పాలన్నమాట అంటే నీ యొక్క ఎఫర్మేషన్ నీ యొక్క పాజిటివ్ ఎఫర్మేషన్ని నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అనమాట అది పొందినట్టుగా నువ్వు ఫీల్ అవ్వాలి ఓకే ఈ టెక్నిక్ నాట్ ఓన్లీ మనకే అని కాదు చాలామందిని డ్రింకింగ్ హ్యాబిట్స్ నుంచి మానిపించడానికి కూడా ఉపయోగించవచ్చు ఎలా అంటే ఒక ఒక ఫ్యామిలీలో ఒక అతను ఎప్పుడూ డ్రింక్ చేస్తుంటాడనమాట చేస్తుంటే పిల్లలు ఈ వాటర్ గ్లాస్ టెక్నిక్ చూసి వాళ్ళు ఏం చేశారంటే మా నాన్న డ్రింకింగ్ మానేసినందుకు విశ్వానికి కృతజ్ఞత అని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పట్టుకొని కంటిన్యూస్గా ఎఫర్మేషన్ చెప్పారు చెప్పి వాళ్ళ నాన్న తాగే వాటర్ ప్లేస్లో ఈ వాటర్ని పెట్టారనమాట సో ఈ పిల్లల యొక్క పాజిటివ్ ఎనర్జీ ఏమైంది గ్లాస్లోకి వెళ్ళింది అతను తాగడం వల్ల గ్రాడ్యువల్గా అతనికి ఏమైందో తెలియదు ఆ మందు తాగడం అనేది మానే సైడ్ ఓకే సో అంత పవర్ ఉంటుందన్నమాట ఈ వాటర్ టెక్నిక్కి మనం చేయాల్సింది ఏంటంటే మన యొక్క పాజిటివ్ ఎనర్జీని ఆ వాటర్లోకి మనం ఇమోస్ చేయాలి ఇమోస్ చేయాలంటే మనం చక్కగా ప్రశాంతంగా కూర్చొని మనకేం కావాలో అక్కడ ఊహించుకొని దానిని ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ పట్టుకొని మనం చేయాలన్నమాట అది చేసినప్పుడు మన యొక్క పాజిటివ్ ఎనర్జీ అంతా అందులోకి వెళ్తుంది వెళ్ళినప్పుడు దానిని మనం తాగితే మన ప్రతి సెల్ మెంబర్ సెల్కి కూడా అది ట్రాన్స్మిట్ అయిపోతుంది వాటర్ డస్ నాట్ బీనే ఒక స్టేజ్లో ఉండదు అది మన బాడీ మొత్తం పాస్ అయిపోతుంది అంటే మన బాడీ మొత్తానికి కూడా ఆ పాజిటివ్ ఎనర్జీని మనం ఇచ్చినట్టు అనమాట సో వాటర్ గ్లాస్ టెక్నిక్ కూడా చాలా బాగా పనిచేస్తుంది కానీ మనం చేసేటప్పుడు మాత్రం కాన్షియస్లో ఉండి చేయాలి మనం ఎప్పుడైతే కాన్షియస్లో ఉండి ఖచ్చితంగా దాన్ని వర్కౌట్ అవుతుంది చేసేసిన తర్వాత అయిపోయిందా అయిపోయిందా ఇలాంటి భావన మాత్రం పెట్టుకోవద్దు అలాంటి భావన పెట్టుకుంటే ఏమవుతుందంటే ఓకే ఆల్రెడీ నీ దగ్గర లేదు కాబట్టి నువ్వు ఆ ఫీలింగ్ పెడుతున్నావు అనేటటువంటిది వస్తుంది కాబట్టి నేను పొందాను అందుకు విశ్వానికి కృతజ్ఞత ప్రతి దాంట్లో అండి కృతజ్ఞత అనేది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అది లేకపోతే యూనివర్స్ మనకి ఏది ఇవ్వదు సో ప్రతి దానికి మనం కృతజ్ఞత భావం అనేది మనం చూపించుకోగలగాలి అప్పుడే మనకి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఈ వాటర్ గ్లాస్ టెక్నిక్ నేను కూడా ఫాలో అయ్యాను హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది అది ఓకే అంటే మన యొక్క ప్రజెంట్ కండిషన్ నుంచి మనం ఇంకొక కండిషన్కి మారడానికి రెడీగా ఉన్నాము అని మనం చెప్పడం అనమాట అది మన మైండ్ సెట్ మార్చుకుంటున్నాము మనం మొత్తం మన బాడీలో ప్రతి అణు అణువుని కూడా మనం మార్చేస్తున్నాం అనమాట ఆ దానికి ట్రాన్స్మిట్ అవడానికి సో ఇట్ విల్ వర్కౌట్ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది టెక్నిక్స్ అడుగుతూ ఉంటారు సో ఒకటి ఉషా టెక్నిక్స్ మేము చెప్పినప్పుడు మీరు అది కనీసం ఒక ఫ్రీక్వెంట్గా ఒక నాలుగైదు సార్లు ఫాలో అప్ అయ్యి అప్పుడు కూడా మీకు రాలేదు అని అంటే మీరు చేసిన మిస్టేక్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి మేము చెప్పిన మెథడ్ ఏంటి మీరు చేసిన టెక్నిక్ ఏంటి అక్కడ ఏమన్నా మిస్టేక్ ఉందా అనేది చెక్ చేసుకోండి మీరు ఏదో భయం పెట్టుకొని వస్తే వచ్చింది లేకపోతే లేదు అనే ఫీలింగ్ లేక అసలు మీలో ఫీలింగ్స్ లేకుండా చేశారనుకోండి అది వర్కౌట్ కాదు ఎప్పుడైతే మీరు దాని మీద ఫోకస్ చేసి దాన్ని ఖచ్చితంగా మేము చేయగలము అంటే వీళ్ళు చెప్పారు అంటే ఏదో ఒక అర్థం ఉంటుంది అనే ఫీలింగ్తో మీరు చేసినట్లయితే అది వర్కౌట్ అవుతుంది అంతేగాని ఏదో వాళ్ళు చెప్పారులే చేసాంలే అని చెప్పేసి అన్న అనుకున్నారనుకోండి అది వర్కౌట్ కాదు అది మనకైనా కానీ ఆ ఏదో తూచ చెప్పారు ట్రై చేద్దాంలే అన్నట్టు కాకుండా వాళ్ళు ఎందుకు చెప్పారు ఒక నమ్మకంగా చెప్పారు కాబట్టి మనం కూడా నమ్మకంగా చేద్దాము ట్రై చేద్దాము అనే ఫీలింగ్తో చేశారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది అంటే డబ్బు వచ్చి పడిపోకపోయినా మీకు ఏదో ఒక అవకాశం ఒక చిన్న అవకాశం అయినా మీకు వచ్చింది అనుకోండి ఆ అవకాశాన్ని పట్టుకొని మీరు ముందుకెళ్ళడానికి ఒక దారి దొరుకుతుంది కదా అది ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ మ్యామ్ మేడం మెడిటేషన్ క్లాస్ ఆల్రెడీ సెషన్ స్టార్ట్ అయిపోయింది బట్ మళ్ళీ కొత్త వాళ్ళకి కావాలనుకున్నప్పుడు ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా అన్నారు కదా సో అసలు ఒకసారి మెడిటేషన్ డీటెయిల్స్ చెప్తారు ఈ మెడిటేషన్ క్లాస్లోని అసలు మనం మెడిటేషన్ అనేది ఎందుకు చేయాలి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉన్నది ఏంటంటే స్ట్రెస్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఈ దేని నుంచి మనం బయటపడాలన్నా కానీ ఫస్ట్ మన మనసుని ప్రశాంతత చేసుకోవాలి ఫస్ట్ డే ఓన్లీ ఐ విల్ గివ్ ద ఇంట్రడక్షన్ అబౌట్ ద మెడిటేషన్ వాట్ ఈస్ మెడిటేషన్ హౌ టు డూ హౌ టు సెలెక్ట్ ద ప్లేస్ హౌ యు హ్యావ్ టు సిట్ వాట్ షుడ్ బీ యువర్ పోషర్ సో దీంట్లో మనం హెల్త్ కాన్షియస్ కాదు మనకి బీపీ షుగర్స్ థైరాయిడ్ ఇవన్నీ బాగా ఉన్నాయి వీటికి సంబంధించి కొన్ని ఎఫర్మేషన్స్ ఎవ్రీ త్రీ డేస్కి ఒక చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం ఆ చక్రాస్ యాక్టివేట్ చేసేటప్పుడు ఏమీ సౌండ్ స్పెల్ చేయాలి ఓకే ఎలా కూర్చోవాలి మనము ఆ చక్రాస్ యాక్టివేట్ అయ్యేటప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి అవన్నీ కూడా మనం మెడిటేషన్లో చెప్పుకోవచ్చు మెడిటేషన్ ముందు ఒక ఫైవ్ మినిట్స్ క్లాస్ ఉంటుంది ఆ క్లాస్లోనే నేను అందరికీ అనౌన్స్ చేసిన తర్వాత ఆ రోజు మెడిటేషన్ ఎలా జరుగుతుంది ఎఫర్మేషన్స్ ఎలా చెప్పాలి ప్రతిదీ కూడా నెక్స్ట్ ఆఫ్టర్ మెడిటేషన్ ఐ విల్ గివ్ టైం ఫర్ గివింగ్ ద ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఏమి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు కొంతమందికి అసలు ఫీలింగ్సే ఉండవు కొంతమందికి ఓవర్గా ఫీల్ అవుతూ ఉంటారు అంటే ఏంటంటే ఇప్పుడు ఇండివిజువల్ మెడిటేషన్ చేయడానికి గ్రూప్ మెడిటేషన్ చేయడానికి చాలా తేడా ఉంటుంది గ్రూప్ మెడిటేషన్లో ఒకసారి ఒకరికి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ఎనర్జీ అందరికీ స్ప్రెడ్ అవుతుంది కానీ వాళ్ళకి ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందనమాట అంటే ఈ ఈ ఇక్కడ మనము కొంచెం లైట్గా చేసినప్పటికీ ఎనర్జీ అనేది మనలో పెరుగుతుంది ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకోవాలి మనం ఆ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు మనం కావాల్సిన దాన్ని మనం అట్రాక్ట్ చేయడానికి మనం రెడీ అవుతాం మనలో ఎనర్జీ లేదు మనలోనే స్ట్రెస్ ఉంది అన్నప్పుడు మనం యూఆర్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ ఇట్ సో ఆ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకోండి ఆల్రెడీ నేను చాలా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత ఈ మెడిటేషన్కి వచ్చిన తర్వాత వాటన్నిటిని ఓవర్కమ్ అయ్యి ఈవెన్ ఐ క్యూర్ సమ్ ఆఫ్ మై డిసీజెస్ ఓకే సో ఆ డిసీజెస్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి వాటి మీద నుంచి మన మనసు ఎలా మార్చుకోవాలి మనకు మనం ముందు మారాలి మన కోసం ఒక్క హాఫ్ అన్ అవర్ వాక్ వన్ అవర్ మనం టైం స్పెండ్ చేసుకుంటే మన బ్రెయిన్ మనం ఎలా రీఛార్జ్ చేసుకోవాలి సో ఇవన్నీ మెడిటేషన్ క్లాస్లో నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో సో చూసారు కదా ఎవరైనా సరే మెడిటేషన్ క్లాస్లో మీరు కూడా అటెండ్ అవ్వాలి అనుకుంటే దాంతోపాటు వన్ టు వన్ సెషన్ పర్సనల్గా